కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం విభుం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే గావో మే అగ్రతస్సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే పార్శ్వతస్సంతు గవాం మధ్యే వసామ్యహం కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, గోమాత వైశిష్ట్యాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో ఒక నాలుగు గోవ్రతాలను చెప్పుకున్నాం. మహాసంతాప వ్రతం, కృచ్ఛ్రవ్రతము, తప్త కృచ్ఛ్రవ్రతము, శీత కృచ్ఛ్రవ్రతము. ఈ వ్రతాలు ఎప్పుడు ఆచరించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మనము ఉపపాతకాలు చేసినప్పుడు, మహాపాతకాలు చేసినప్పుడు, అలా చేసినటువంటి పాతకముల నుండి మనకు శుద్ధి కలగాలి అనుకున్నప్పుడు ఈ వ్రతాలు ఆచరించాలని శాస్త్రం చెప్తుంది. అది కూడా కాకుండా గోదానం చేయాలి అనుకునేవారు తాము ఎలాంటి గోదానం చేయాలి అనుకున్నారో ఆ గోదానానికి ఒకరోజు ముందు ఈ వ్రతంలో ఏదో ఒక ఆచరించి దాని తరువాత గోదానానికి సిద్ధం కావాలి. అలాగే గోదానము తీసుకునేటువంటి మహానుభావుడు ఉంటాడే, అతను విద్యావంతుడు కావాలి, సాధుశీలుడు కావాలి, సంతానవంతుడు కావాలి, సద్బ్రాహ్మణుడు కావాలి, వేదాంగాలు అధ్యయనం చేసిన వాడు కావాలి, ముఖ్యంగా సదాచార సంపన్నుడు అయి ఉండాలి. అలాంటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి సమీపించి, అయ్యా నేను మీకు రేపు గోదానం చేయబోతున్నాను అని వారికి వినయంతో భక్తితో విజ్ఞాపన చేయాలి. దానికి అతను అంగీకరిస్తే గోదానం చేయటానికి ఒకరోజు ముందు రాత్రిపూట గోదానం చేసేవాడు, గోదానం తీసుకునేవారు ఇద్దరు గోవుల మధ్యనే ఆ రాత్రి పడుకోవాలి. దానం తరువాత కూడా, అంటే దానం చేయటానికంటే ఒకరోజు ముందు రాత్రి గోవుల మధ్య పడుకోవాలి, దానం చేసిన రాత్రి కూడా గోవుల మధ్యనే గడపాలి. గోపాదధూళి, గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం పరమపావనాలు కదా, వాటి మధ్యనే పడుకుంటే గోధూళి వస్తుంది, గోమూత్రస్పర్శ ప్రోక్షణము అవుతుంది, గోమయ లేపనము అవుతుంది, గోక్షీర పానము జరుగుతుంది. అలాగే గోఘృతం, గోదది కూడా తెచ్చి అర్పిస్తారు. ఇలా ఆ రోజు, ఒకరోజు ముందు రోజు దానం చేసేవారు, దానం తీసుకునేవారు పంచగవ్యంతో కాలం గడపాలి. పైన చెప్పిన వ్రతాలలో ఏదో ఒక వ్రతాన్ని ఆచరించిన తరువాతే దానం చేయాలి. ఇక గోదానం అనేది ఎంత గొప్పది అనే ప్రశ్న వస్తే దానికి ఒక అద్భుతమైన కథ మనకు చెప్తారు, ముందు రాబోతుంది. అయినా సంక్షేపంగా చెప్పుకుందాం. పురుగు వంశంలో ఒక మహర్షి, చ్యవన మహర్షి అంటాం, చాలా మహానుభావుడు, మనం చ్యవన ప్రాచి అని చెప్పుకుంటాం కదా, ఆయన పేరే వచ్చినది. ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకుడు. చ్యవన సంహిత ఉంది, చ్యవన స్మృతి ఉంది, అలాగే చ్యవన ఆన్మికము అని ధర్మశాస్త్రాల్లో చాలా నిపుణుడు, అనేక ధర్మశాస్త్రాలు అందించిన మహానుభావుడు. తన తల్లికి అపకారం చేయబోయినప్పుడు, తాను గర్భంలో ఉన్న సమయంలోనే
ఆనాటి కాలంలో కొందరు క్షత్రియులు భృగు వంశం మీద పగబట్టి, అంటే తాము చేసిన దానం తీసుకున్న భృగువంశీయులు రాజుగారులకు ఆ క్షత్రియులకు ధనం అయిపోతే, డబ్బు లేకుంటే, అయ్యా మాకు డబ్బు లేదు, మీకు ఇచ్చిన డబ్బు మళ్ళీ మాకు ఇవ్వండి అని వారు అడుగుతారు. అలా అడిగినప్పుడు, ఇచ్చిన తర్వాత తీసుకునే హక్కు మీకు లేదు, అది దాన ధర్మానికి వ్యతిరేకం, మా కుటుంబాన్ని పోషించుకోవటానికి కదా మీరు మాకు ఇచ్చారు, మీ కుటుంబ పోషణ సరిపోని స్థితిలో మీరు దానం ఎలా చేస్తారు? దానం ప్రశంసంతి ఈయన వృత్తిర్విపద్యతి అని కదా శాస్త్రం. బ్రతుకు తెరువునకు హాని కలిగే దానం దానమే కాదు. అలాంటి దానం మీరు చేయనేకూడదు. ఒకవేళ చేశారు మళ్ళీ చేసిన వారిని అడగకూడదు. ఇలా కొన్ని ఏవో ధర్మశాస్త్రాలు భృగువంశీయులు చెప్పితే కోపించిన క్షత్రియులు వారిని వధించి వారి దగ్గర ధనాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. పసిపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవారు, మగవారు అన్న తేడా లేకుండా భృగువంశంలోని బ్రాహ్మణులు అయితే చాలు చంపుతూ పోయారు. భృగువంశం లేకుండా చేయాలన్న భావనతో గర్భవతులను కూడా వధించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఈ మహానుభావుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమెను చంపటానికి వచ్చిన సమయంలో తన శిశువుకు, తన గర్భానికి హాని కలగకూడదని, తాను మొదలు గర్భవతిగా వారికి తెలియకూడదని తన గర్భాన్ని జార్చింది. ఊరువులోకి, అంటే తొడలోకి జార్చింది. ఆ మహానుభావుడు ఆమె తొడలో నివసించాడు. అయినా ఆమెను వారు వదిలిపెట్టకుండా చంపడానికి వచ్చినప్పుడు ఈ మహానుభావుడు బయటికి వచ్చి ఒక్కసారి కోపంగా చూచాడు. అతని తేజస్సుకు వారంతా భస్మమయ్యారు. గర్భం నుండి జారాడు కాబట్టి అతన్ని చ్యవన అంటారు. చ్యవనం అంటే జారుట. చ్యవనుడు అంటే జారి వచ్చినవాడు. ఊరువు నుంచి, తొడ నుంచి వచ్చాడు కాబట్టి అతన్నే ఔరువుడు అంటారు. ఊరు నుంచి వచ్చినవాడు ఔరువుడు, జారినవాడు కాబట్టి చ్యవనుడు. ఏమైనా మహానుభావుడు, ఆ మహర్షి ఒక మడుగులో, పెద్ద చెరువు సరస్సు అనుకోండి, ఆ మడుగులో అడుగున లోపలికి వెళ్ళి అక్కడున్న జలచరాలతో కలిసి తాను కూడా నివాసం చేసి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అప్పటి వాళ్లకు జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన ఇవి ఉంటే విద్యలొచ్చు. అంటే నీటిలో ఉన్నవాడు నీరు తనను ముంచకుండా, ఆక్రమించకుండా, తన చెవులలో, కళ్ళలో, నోటిలోకి నీరు వెళ్లకుండా తన చుట్టూ నీరును స్తంభింపజేసేదాన్ని జలస్తంభన అంటారు. నిప్పులో ఉన్న నిప్పుతనను కాల్చకుండా ఉంచటాన్ని అగ్నిస్తంభన అంటారు. ఆకాశంలో వాయుమార్గంలో ఉండి కూడా తనకు వాయువు ఎలాంటి హాని చేయకుండా ఉండటానికి దాన్ని వాయుస్తంభన అంటారు. ఇవన్నీ మహర్షులకు వచ్చిన విద్యలే. ఈ చివన మహర్షి జలస్తంభన విద్యతోటి నీటిలో కొన్ని వేల సంవత్సరాలు జలచరాలతో కలిసి ఉండి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తరువాత ఆ మడుగులో, ఆ సరస్సులో చేపలు పట్టడానికి బెస్తవారంటాం మనం, చేపలు పట్టేవారు, వారు వచ్చి వల వేశారు నీటిలోకి. చేపలను పడుతున్నారు, మరి కాస్త పెద్ద వల వేశారు. లాగితే కాస్త ఆ వల ఎందుకో బరువుగా, మెల్లిగా కదులుతున్నది. ఓహో, ఇందులేదో చాలా పెద్ద చేప పడినట్టుంది మన అదృష్టం అని ఇంకో నలుగురు కలిసి
బలంగా వలను లాగారు. బయటికి చూస్తే, బయటికి వస్తే మహర్షి ఆ వలలో చిక్కుని బయటికి వచ్చాడు. ఆయన మహర్షి అందరికీ అర్థమవుతుంది, పేరు చదవలసిన అవసరం లేదు. అందరూ సాష్టాంగపడి, స్వామి క్షమించండి, మేము చేపలు పట్టేవాళ్ళం, చేపల కోసమే వలేసాం, మరి మీరు ఇందులో చిక్కుకున్నారు, ఇది తెలియక చేసిన అపరాధం, మమ్మల్ని మన్నించండి అని ప్రార్థించారు. ఆ చివర మహర్షి, ఒకసారి నబీ భయపడకండి, మీకు వచ్చిన ఆపదేం లేదు, మీరు తప్పు చేయలేదు, మీ కులవృత్తి మీరు చేశారు, మరి మీరు మీ వలలో దొరికిన వాటిని ఏం చేస్తారు? అయ్యా అమ్ముకుంటాం కదా, వలలో వచ్చిన చేపలను అమ్ముకుంటారు కదా. అవును స్వామి, మరి నేను కూడా వలలో వచ్చాను కదా, అయితే నన్ను అమ్ముకోండి. అయ్యో స్వామి, అపరాధం? అపరాధం ఏమీ లేదు, మీ వృత్తి మీరు చేస్తున్నారు, వల వేస్తారు, వలలో చిక్కిన వాటిని బయటికి తీసి అమ్ముకుంటారు, నేను మీ వలలో చిక్కాను, నన్ను అమ్ముకోండి, డబ్బు కాస్త ఎక్కువ వస్తుంది మీకు, చాలా కాలం బాగా బతుకుతారు, ధర్మాత్ముడు అయ్యా. అంటే చెప్పండి, మీరు రాజుకు చెప్పండి పోయి.